నమస్తే, వెల్కమ్ టు చాణక్య న్యూస్. నేను కామారావు వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేసి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎంపీ జితేందర్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. అభివృద్ధి చూసి తనను మళ్లీ ఆదరించాలన్న శ్రీనివాస్ గౌడ్. తెరాస అభివృద్ధిపై ముద్రించిన పుస్తకంలో ప్రత్యేకత ఏమీ లేదన్న కాంగ్రెస్ నాయకులు. అందరికీ అందుబాటులో ఉన్న కలెక్టరేట్ భవనాన్ని వదిలి దూర ప్రాంతానికి తరలించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్న. వనపర్తి జిల్లా పానగల మండలంలో రేషన్ డీలర్ల బకాయిల చెల్లింపు, డీలర్లకు చెక్కులు అందజేసిన తహసీల్దార్ అలెగ్జాండర్. ఇక మహబూబ్నగర్లో తెరాస నాయకులు తాము చేపట్టిన అభివృద్ధిపై ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని తాము పరిశీలించమని పాలమూరు మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రవికిషన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుస్తకంలో ముద్రించిన అన్ని అంశాలను పరిశీలించగా అందులో నూతన కలెక్టరేట్ భవనం కూడా ఉందని అన్నారు. అయితే కలెక్టరేట్ భవనాన్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఇటు బస్టాండు మరియు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉండి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఈ భవనాన్ని వదిలి ఎక్కడో దూరంగా నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పంతం నిన్న ఆపద్ధర్మ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, ఎంపీ జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఒక బుక్ను రిలీజ్ చేయడం జరిగింది. ఆ బుక్లో మేము కూడా కొంత స్టడీ చేయాలని చెప్పేసి చూసినాం. తీరా బుక్లో చూస్తే కలెక్టరేటు, బైపాసు, డబల్ బెడ్రూమ్లు, మిషన్ భగీరథ ప్రధానంగా కనిపించినటువంటి అంశాలు. ముఖ్యంగా కలెక్టరేట్ విషయానికి వస్తే 64 మండలాలకు సంబంధించి తగినంత స్థలం ఉండగా, తగినంత బిల్డింగ్ స్ట్రక్చర్ ఉండగా, అందరికీ అంటే ఇటు బస్టాండ్ కానివ్వండి, అటు రైల్వే స్టేషన్ కానివ్వండి, అందుబాటులో ఉన్నటువంటి కలెక్టరేట్ బిల్డింగ్ను తమ స్వార్థ ప్రయోజనాల కోసం, తమకు అనుకూలమైనటువంటి ప్రదేశంలో, అంటే తమ భూములు ఉన్నటువంటి ప్రదేశంలో ఊరు బయటకు తీసుకెళ్ళి, అంటే దాదాపు 4-5 కిలోమీటర్ల దూరంలో, అంటే పాల్కొండ శివారులో కలెక్టరేట్ను తరలించి ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేసి, అంటే నేను ఏం చేసినా కూడా అడిగేవాళ్ళు లేరు, నేనే రాజు, నేనే మంత్రి, అన్నీ నేనే అనే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు చూసినటువంటి, చేసినటువంటి పనిని మనమంతా ప్రజలంతా గుర్తించినారు. ఇక మున్సిపాలిటీకి సంబంధించి చెప్తే ఇక నవ్వు వస్తుంది. ఎక్కడుందండి అభివృద్ధి? కేవలం ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిధులు తప్ప మీరు పెట్టిన నిధులు ఎక్కడివి? మహబూబ్నగర్ పట్టణ ప్రజలు ఏదైతే ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ద్వారా డబ్బులు కట్టినరో ఆ డబ్బులతోనే జరిగింది తప్ప అభివృద్ధి ప్రత్యేకంగా ప్రభుత్వం, టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మొట్టమొదటి 20 సర్వే నెంబర్లో మీ అనుచరులు చేసిన అవినీతి చూసుకోపోండి, కబ్జాలు చేసినారు, ఇష్టానుసారంగా వాళ్ళకి సంబంధించినకు ఇల్లు కట్టిస్తున్నారు, ఇష్టానుసారంగా లేఅవుట్లు ఇస్తున్నారు, మొదలు చూసుకోండి, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి స్థానిక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడు ఇంకా మళ్ళొకసారి వద్దని చీకొడుతున్నారు ప్రజలంతా. ఇక కేవలం శిలాఫలకాలకే పరిమితమైంది ఇక టీఆర్ఎస్. ఎప్పుడైనా సరే మేము బహిరంగ చర్చకు మళ్ళా సవాలు విసురుతున్నాం, మీరు రండి, మేము చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మహబూబ్నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో గులాబీ రంగులో ప్రత్యేకంగా అలంకరించిన ప్రచార రథానికి పూజ చేసి ఎంపీ ప్రారంభించగా రథం ముందుకు సాగింది. అంతకుముందు జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ఉద్యమంలో అలు పెరుగని పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడని అన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసం అలు పెరుగని పోరాటం చేసిన నాయకుడని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అభివృద్ధి కోసం పాటుపడిన శ్రీనివాస్ గౌడ్ను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంపీ జితేందర్ రెడ్డి.
అనంతరం ఎన్నికల కార్యాలయానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తన అభివృద్ధికి బాటలు వేసిన టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి తనను ఆదరించాలని కోరారు. మంచి దినము, మంచి గడియలో ప్రచారం అనేది మొదలుపెట్టడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యమంలో అల్పెరుగని పోరాటం చేసిండు. అల్పెరుగని పోరాటం చేసి తెలంగాణను సాధించి ఎమ్మెల్యే అయిన మొట్టమొదటి రోజు నుంచి కూడా మహబూబ్ నగర్ పట్టణము, మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రగతి కోసము అసలు ఆయన ఎప్పుడన్నా నిద్రపోయిందా అని చెప్పి నాకు నిజంగా కూడా ఆశ్చర్యం వేస్తుంది. పొద్దటి నుంచి రాత్రి దాకా ఈ 4.5 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో కష్టపడి పాలమూరు జిల్లాని రూపురేఖలు మార్చిన మనిషి మళ్ళీ ఒకసారి బరిలోకి దిగి మన అందరి ముందు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ప్రజల మధ్యలోకి వస్తున్నాడు. తప్పకుండా దీనిని మనం విజయం వైపు నడపాలని చెప్పి మంచి మెజారిటీతోటి ఈసారి ఆయన గెలిపించాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎందుకంటే పార్లమెంటరీ పార్టీ నాయకుడు మరియు మా పార్లమెంట్ సభ్యులు పెద్దలు జితేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ ఆఫీసు నిర్మాణ పూజా కార్యక్రమాన్ని మరి వారి చేతుల మీదుగా, మా చైర్మన్ గారి చేతుల మీదుగా, మా ముఖ్య నాయకుల చేతుల మీద నిర్వహించడం జరిగింది. ఈ కార్యాలయం కంటిన్యూగా మా నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ వరకు కూడా కంటిన్యూగా కొనసాగుతుంది. ఇక్కడే ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ అభివృద్ధికి, అభివృద్ధి నిరోధకులకు మధ్య ఉన్నటువంటి పోటీ. మహబూబ్ నగర్ ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ ఒక్కటే ఆలోచన చేయాలి. 4 గంటల 5 గంటల కరెంటుతో ఎండిపోయిన పంటలతో కందిలు పట్టుకొని, టార్చ్ లైట్లు పట్టుకొని బతికిన బతుకులతో 24 గంటల కరెంటుతో రైతు సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి కరెంటు కష్టాలు కావాలన్నా, ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఇది కావాలన్నా, ఈరోజు మెయిన్ రోడ్ ఉంది, తొందరలోనే మా ఎంపీ గారు ఎన్నోసార్లు కొట్లాడి గవర్నమెంట్ శాంక్షన్ అయిపోయింది. మరి ఈరోజు డబ్బులు, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు కావాలంటే కూడా మా గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి గారు లెటర్ కూడా పంపించడం జరిగింది, మేము డబ్బులు ఇస్తామని. 100% త్వరలోనే అన్ని రకాల అంగులు ఉంటాయి. మహబూబ్ నగర్ రాబోయే రోజుల్లో భూత్పూర్, జడ్చల్ల, మహబూబ్ నగర్ మూడు కలిసి పెద్ద పట్టణంలాగా మారే పరిస్థితి కూడా త్వరలోనే ఉంది. ప్రజలు నమ్మండి, మాకు అవకాశం ఇచ్చండి, మా ప్రభుత్వానికి మళ్ళీ భారీ మెజార్టీతో వచ్చేటట్లు, జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీ వచ్చేటట్లు అవకాశం ఇవ్వండి. 100% మేము చేసి నిరూపిస్తాం. మీ మన మహబూబ్ నగర్ ఖ్యాతిని దేశవ్యాప్తంగా వచ్చేటట్లు కూడా మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నాయకుడు మారేపల్లి సురేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించాలని పట్టణంలోని వీరన్నపేట ముస్లిం మహిళలు డిమాండ్ చేశారు. వీరన్నపేటలోని ఓ మైనార్టీ నాయకుడి ఇంట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ కూడా స్థానం కల్పించలేదని, అన్ని పార్టీలు మహిళల అభివృద్ధిని మరిచాయని అన్నారు. అంతేకాకుండా సురేందర్ రెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే తాము మద్దతు ప్రకటించి ఓటేసి గెలిపిస్తామని అన్నారు. हम सब यहाँ पे जमा हुए हैं इसलिए कि हम सब लेडीज़ हैं, लेडीज़ की कोई मदद नहीं करता. कांग्रेस पहले भी मदद हर चीज़ कर चुकी है लेडीज़ को, क्योंकि सोनिया गांधी भी एक लेडीज़ है, बस लेडीज़ का दुख वही जानती है. इसलिए क्या है, यहाँ पर कोई आगे नहीं आ रहा है, सब पीछे हैं, सब सामने ही कुछ बोलते, कुछ नहीं करते. सुरेंद्र रेड्डी साहब ऐसे हैं
के पहले बहुत कुछ कर रहे हैं लेडीज़ के लिए, जैसे कि 4 महीने से यहाँ पे लेडीज़ सेंटर चल रहा है ये गालीबाल में, और यहाँ पर मेरे पास मुझे ब्यूटिशियन का ये कोर्स सिखाने के लिए मुझे कोर्स दिया है, और यहाँ पर जितने भी जमा हुए लेडीज़ इंशाल्लाह इन सबको कुछ ना कुछ करते, और इसलिए जमा हुए कि सुरेंद्र रेड्डी साहब हम सबको आगे भी कर रहे हैं और अभी भी कर रहे हैं। अब हम लोग ये चाह रहे कि जो बीमार है उनको पैसों की मदद कर रहे हैं, जो बच्चियां जिसी को एजुकेशन के लिए जिसको पैसे नहीं है उनको मदद कर रहे हैं, जो बेवा है उनको मदद कर रहे हैं, बहुत सारे ऐसे हैं जो औरतें उनको मदद कर रहे हैं सुरेंद्र रेड्डी साहब। और हम लोग की ख्वाहिश है इरना पेट मदीना मस्जिद इतने सब जमा हुए हैं, इसलिए कि इनकी सीट दिलाना, हम लोग चाह रहे हैं कि सीट दिलाना कांग्रेस से, कांग्रेस आना, कांग्रेस को सीट दिलाना, बस सुरेंद्र रेड्डी साहब को हम सीट पे देखना चाह रहे हैं, एमएलए की सीट पे देखना चाह रहे हैं। इंशाल्लाह वो अभी भी कर रहे हैं, एमएलए की सीट के बगैर भी वो हम सबको कर रहे हैं, आगे चल के भी बहुत कुछ करेंगे, ये हमारी ख्वाहिश है, हमारी गुजारिश है। వనపర్తి జిల్లా పానగల్ మండల కేంద్రంలో మండల రేషన్ డీలర్ల కమిషన్ వాత బకాయిల డబ్బులు ఎంఆర్ఓ అలెగ్జాండర్ చెక్కుల రూపంలో డీలర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్ నాయుడు, జెడ్పీటీసీ రవి, రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు శివరాములు గుప్తా, డీలర్లు సరస్వతి, చంద్రమ్మ, మీనిగ రాములు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల క్యాంపు కార్యాలయానికి భూమి పూజ చేసి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎంపీ జితేందర్ రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అభివృద్ధి చూసి తనను మళ్లీ ఆదరించాలన్న శ్రీనివాస్ గౌడ్, తెరాస అభివృద్ధిపై ముద్రించిన పుస్తకంలో ప్రత్యేకత ఏమీ లేదన్న కాంగ్రెస్ నాయకులు, అందరికీ అందుబాటులో ఉన్న కలెక్టరేట్ భవనాన్ని వదిలి దూర ప్రాంతానికి తరలించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్న. వనపర్తి జిల్లా పానగల్ మండలంలో రేషన్ డీలర్ల బకాయిల చెల్లింపు, డీలర్లకు చెక్కులు అందజేసిన తహసీల్దార్ అలెగ్జాండర్. ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి చాణక్య న్యూస్, ప్రతి దృశ్యం ప్రజల కోసం. ఈ బులెటిన్ మీరు తిరిగి చూడాలనుకుంటే యూట్యూబ్లో చాణక్య న్యూస్ తెలుగు అని టైప్ చేసి వీక్షించి సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.